ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి 6:00 అవుతుంది. మనం 5 గంటలకు లేచి ఇదంతా కడుక్కున్నాం అన్నమాట. ఈ సామాన్లు కడుక్కున్నాము. సో ఈరోజు అయితే మినీ ఫంక్షన్ అయితే చేస్తున్నాము విత్ నియర్ బై 200 మెంబర్స్ లేదంటే 150 మెంబర్స్ అయితే వస్తారు ఫంక్షన్కి. సో ఇట్ ఈస్ లైక్ ఫ్యామిలీ ఫంక్షన్. సో అక్కడైతే ఒక మ్యాక్ కనిపిస్తుంది చూడండి, ఆ మ్యాక్ అన్నమాట ఈరోజు. కంటిన్యూగా వాచ్ చేసేయండి. చూశారు కదా అసలు ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ మీకు కొంతమందికి అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు ఏం లేదండి, ఇంటి దగ్గర పూజలు అవుతాయి. మా బాబీ గారికి కొప్పు తీస్తామన్నమాట. కొప్పు తీసే ప్రాసెస్లో ఈ పూజ అనేది మేక, ఒక మేక అయితే దేవుడికి. అంటే మరి పల్లెటూరులోనే ఇలాగే కదండి, దేవుడు మొక్కు అంటారు పల్లెటూరులో. దానికి ఒక మాలు దండుతున్నారు. ఇదంతా వంటలు, ఇంకా బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, సారీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బిర్యానీ, పాయసము, సాంబారు, పప్పు, కూర, కూరలో 2 రకాలు, ఇంకా అన్నము. ఇవన్నీ మొత్తం హడావిడి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 300 మంది అయితే వచ్చేస్తారు భోజనాలకి, మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు. ఇదన్నమాట మొత్తం ఏర్పాట్లు అయితే అయిపోతున్నాయి. వంట సామాన్ అంతా తెచ్చేసినాం మనము. ఇతను ఫేమస్ వంటగాడు అండి. ఇతను, అతని పేరు, ఇంటి పేరు గౌడ్ అనమాట. ఎండు అంటారు అతన్ని, అతను ఎండు అనమాట అతని పేరు. గొప్ప వంటగాడు అండి ఇతను. ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నారు కదా ఇతను. సో మా అమ్మ అయితే రెడీ చేసేస్తుంది. ఇంకా ముగ్గులు వేసుకొని, ఇంకా గ్యాస్ పొయ్యికి 2-3 ముగ్గులు వేసి, ఒక వాసన పొల్ల, 2 అరటిపళ్ళు పెడుతుందండి. పెట్టేసి ఇంకా రెడీ చేస్తారు ఇంకా వంటలు, వార్పులు. మామూలుగా ఉండదు సంబరాలు ఈరోజు, అలాగ ఉంటుంది అనమాట. ఇంకా చూస్తున్నారు కదా సర్వం సిద్ధం అన్నట్టు, అన్ని సామాన్లు అయితే నిన్నే తెచ్చేసినాం మనము. తెచ్చేసి ఇక్కడ వాళ్ళకి అప్పచెప్పేసినాం మొత్తం. వండియండి మీరు, తగ్గేదిలే అన్నట్టు వండియండి. ఇంకా మ్యాక్ కూడా కాలు రువ్వుతుంది అన్నట్టు. దీన్ని చూస్తుంటే కొంచెం బాధ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆచార్య సాంప్రదాయాలు అనేవి ఒక కట్టుబడి ఉన్నాయి మన ఇండియాలో. సో దానికి తగ్గట్టు మరి పల్లెటూరులో ఇంకా ఎక్కువ ఉంటాయి కదండి. వాడికి మొక్కు అనేసి వాడి జుత్తు తీయాలి. వాడి తల తేలినేలలో తలనేలలో ఏమంటారు చనిపోతుంది మేక, అది చనిపోతుంది అనే బాధ అయితే నాకు ఒక పక్క ఉంది. అందుకనే ఫ్రెష్గా అక్కడే కొంచెం దూరంలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు వెళ్ళి కొమ్మలు కోసుకొని తెచ్చినానండి, వాటికి తినిపిస్తున్నాను దగ్గరుండి. ఒక పక్క బాధ ఉన్నప్పటికీ తప్పదు కాబట్టి ఇంకా వాటికి తినిపించేసి. సో మంచిగా ఇంకా ఇంట్లో పూజ అయితే అవుతుంది. దానికి ఒక మెడలో ఒక దండ వేసుకొని, బొట్లు పెట్టుకొని, ఇవన్నీ చాలా హడావిడైతే ఉంటుంది. మీరు చూసేయండి కంటిన్యూగా. ప్రజెంట్ అయితే మా తాతగారు ఉల్లిపాయలు కోసేస్తున్నారు. మా తాత అంటే మా చిన్నన్నయ్య వాళ్ళ నాన్న, సారీ మా చిన్నన్నయ్య వాళ్ళ మామ వాళ్ళ నాన్న ఇతను తాతగారు. ఉల్లిపాయలు కోసేస్తున్నారు చకచక. ఇంకా వంట పొయ్యి అయితే ముట్టించేసినారండి. పొయ్యి ముట్టించేసి దీంట్లో ప్రజెంట్ వాటర్ వేస్తున్నారు. వాటర్ ఎందుకు అంటే అది మేబీ సాంబార్ అయి ఉండొచ్చు. సాంబార్కి మెల్లగా కలుపుకుంటూ ఏదేదో చేస్తున్నారు ఇంకా వంట వల్ల. వంట వంట వంట. సో వంట దగ్గర అయితే మా వాడు ఒకడు ఉన్నాడు. అలాగా ఇది కందిపప్పు అండి, మన పలాస నుంచి తెచ్చినాము. మేక అయితే ఇలాగ ఉంది. సో దీన్ని చూస్తుంటే నాకైతే కొంచెం బాధగానే ఉంది. సో మనవాడు టెంట్ అయితే తెచ్చేస్తున్నాడు, టెంట్ పిల్లలకి అట్రా. సో మనమైతే చికెన్ కావాలి ఇప్పుడు, చికెన్ కోసం వెళ్తున్నాం అనమాట. అంటే మటన్ ఏదైతే ఉందో అది మేక సరిపోద్దా లేదని డౌట్ వస్తుంది అనమాట. మరి 300 మంది అంటే మనం మా చికెన్కి వెళ్తున్నాము. చికెన్ అంటే జస్ట్ ఆర్డర్ ఇచ్చి వచ్చేసినాము. అక్కడ ఇంకా చికెన్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ మనం వెళ్తాం అనమాట. ఇందులో వీళ్ళు ఫస్ట్ వాటర్ పెట్టారు కదా, అది పాయసం అండి. పాయసం చేశారు, పాయసంలో ఆ డబ్బా కూడా వేస్తారు, దాంట్లో టేస్ట్ ఉంటుంది అనేసి. ఏదో రెడీ చేస్తున్నారు చింతపండు. చింతపండు వేసుకొని ఇది సాంబార్కి గల రెడీ చేసేస్తున్నారు. ఇదంతా మామూలుగా ఉండదండి టేస్ట్. సూపర్ వండుతారు ఇతను అయితే. లాస్ట్ టైం మేము ఒక ఫంక్షన్ చేస్తే ఫ్రీగానే వంటలు వండారనమాట.
జస్ట్ కొంచెం టానిక్ అది మనం జస్ట్ సర్దా కోసం ఇచ్చినాము అది కౌంట్ ఏం కాదు కానీ ఫ్రీగానే చేశారు కానీ ఈసారి అయితే అతను కొంచెం ఛార్జ్ చేశారు అన్నమాట ఎందుకంటే అప్పుడు కొంచెం తక్కువ మంది జస్ట్ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఇప్పుడు ఏంటంటే 300 కాబట్టి కొంచెం ఛార్జ్ చేసుకున్నారు సో ఇప్పుడు మేక పూజ కోసం ఇవి తయారు చేస్తారు సో మేక అయితే అలా వెయిట్ చేస్తుంది నన్ను ఎప్పుడు చేస్తారా ఏం చేస్తారా అనేసి అత్తగారు వంకాయలు కోసేస్తున్నారండి అత్తయ్య మామయ్య వంకాయలు అయితే కోసేస్తున్నారు తాత మా తాత కూడా ఉల్లిపాయల నుంచి వంకాయకు వచ్చినాడు వీడి జుత్తు ఏదైతే ఉందో ఈ జుత్తు తీసేయడానికి రెడీగా ఉన్నారట అందరూ సో మనం అటు మంగళవాళ్ళకి ఇటు సాకలకి అందరికీ చెప్పేశాము ముందు పనిగా ఇంక ఇప్పుడు ఇదేదైతే చేస్తున్నారో ఇది సాంబార్ కోసం అండి మొత్తం ఆకులు సరే సేవలు అదైతే మసాలా దినుసులు అన్నీ దీంట్లో ఒక బకెట్లు వేస్తున్నారనమాట ఒక బకెట్లు అంటే ముందు వాటర్ వేసారు వాటర్తో పాటు వేస్తున్నారు ఇవి వేసిన తర్వాత అన్ని కలిపేసి దాంట్లో వేసేస్తారేమో ఇది మేబీ బిర్యానీకి అనుకుంటానండి సాంబార్కి కాదు బిర్యానీకి సో మంద కరివేపాకు మందే సొంతది సో ఇది ఒక అల్లం పేస్ట్ కొబ్బరి పేస్ట్ ఇవన్నీ ఇంకా పేస్ట్లు ప్రిపేర్ చేసినారు ఇంట్లోనే చూసుకోవచ్చు మీరు అదంతా ఇదంతా బిర్యానీ కోసం అనుకుంటా ఈ ఆకులు ఇవన్నీ వేసాడు మా వాడు రెడీ చేస్తున్నాడు పూజకి ఇక్కడ ఒక చిన్న పందిరి రాట వేస్తారు పందిరి అలా అన్ని కర్రలు మా నాన్న నిలబెట్టుకుని పందిరి వేస్తారనమాట ఇంతలో మా వాడు ఆడుకుంటున్నాడు మేక దగ్గర ఇది సాంబార్ కోసం మొక్కలు వంకాయ మొక్కలు సాంబార్లో వేయడానికి ఇదంతా జస్ట్ పార్ట్ వన్నే కాబట్టి ఇంకా పార్ట్ టూ అయితే త్వరలో వస్తుంది మీరైతే మన ఛానల్ని మిస్ కాకుండా అన్ని వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసేయండి